ఈ రోజు మనము చిన్న చిన్న సంభాషణలు చూద్దాం. చిన్న చిన్నవి చూడండి. మొదటిది, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే, ఒక ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నారు, వాళ్ళు ఏదో చిన్న చిన్న మాటలు మాట్లాడుకున్నారు. పెద్ద కాన్వర్సేషన్స్ కాదు, అంటే పెద్ద సంభాషణలు కాదు, చిన్న చిన్నవి. హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? గుడ్. డూ యూ స్పీక్ ఇంగ్లీష్? ఎ లిటిల్. ఆర్ యూ అమెరికన్? ఎస్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ న్యూయార్క్. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ టూ. సో ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నారు. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, నేను బాగున్నాను. హౌ ఆర్ యూ? మీరు ఎలా ఉన్నారు? గుడ్. డూ యూ స్పీక్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎ లిటిల్ అంటే కొంచెం. ఆర్ యూ అమెరికన్ అంటే మీరు అమెరికా వాళ్ళ. అమెరికన్. ఆర్ యూ ఇండియన్? ఆర్ యూ అమెరికన్? ఎస్. అవును. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఎక్కడి నుంచి? ఐఎమ్ ఫ్రమ్ న్యూయార్క్. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ టూ. చాలా చిన్న చిన్న సంభాషణలు. మనకి కొంత ప్రాక్టీస్ కోసం ఇలాంటి సంభాషణలు మనం హౌ ఆర్ యూ, డూ యూ స్పీక్ ఇంగ్లీష్, ఆర్ యూ అమెరికన్, వేర్ ఆర్ యూ ఫ్రమ్, క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి, ఐఎమ్, ఐఏఎం లేదు, అపాస్ట్రఫీ ఉంది కదా. ఇవన్నీ మనం ముందు ముందు డిస్కస్ చేస్తాం గ్రామర్ పార్ట్లో. ఎ లిటిల్ అంటే డూ యూ స్పీక్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎ లిటిల్ కొంచెం. ఆర్ యూ అమెరికన్? ఎస్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? సెకండ్ వన్ చూడండి. రెండవది, డూ యూ స్పీక్ ఇంగ్లీష్ అనే హెడింగ్ ఉంది కదా. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ అమెరికన్? మీరు అమెరికన్నా? నో. డూ యూ స్పీక్ ఇంగ్లీష్? ఎ లిటిల్ బట్ నాట్ వెరీ వెల్ అంటే కొంచెం, బట్ నాట్ వెరీ వెల్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్ అంటే మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? 3 months. హ్యావ్ యూ బీన్ మనం గ్రామర్ పార్ట్లో డిస్కస్ చేస్తాం. వాట్ డూ యూ డూ ఫర్ వర్క్ అంటే మీరు ఏ వర్క్ చేస్తారు? వాట్ డూ యూ డూ ఫర్ వర్క్? ఫర్ ఎక్కడ ఉపయోగించాలి, సిన్స్ ఎక్కడ ఉపయోగించాలి అనేది ముందు ముందు సెషన్స్లో వస్తుంది. ఐఎమ్ ఎ స్టూడెంట్. హౌ అబౌట్ యూ? ఐఎమ్ ఎ స్టూడెంట్ టూ. ఆర్ యూ అమెరికన్? డూ యూ స్పీక్ ఇంగ్లీష్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్? వాట్ డూ యూ డూ ఫర్ వర్క్? హౌ అబౌట్ యూ? క్వశ్చన్ మార్క్స్ ఆబ్జర్వ్ చేయండి. ఐఎమ్ ఎ స్టూడెంట్ టూ అంటే నేను కూడా స్టూడెంట్నే. ఎ లిటిల్ బట్ నాట్ వెరీ వెల్ అంటే కొంచెం వచ్చు, నాట్ వెరీ వెల్. డూ యూ స్పీక్ ఇంగ్లీష్? సో థర్డ్ వన్, వాట్స్ యువర్ నేమ్? ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ యువర్ నేమ్? మీ పేరేంటి? మై నేమ్ ఇస్ అను. వాట్స్ యువర్స్? యామిని. యూ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. యూ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు. డూ యూ స్పీక్ ఇంగ్లీష్? చూసారు ఇందాక మనకు వచ్చింది, డూ యూ స్పీక్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా? క్వశ్చన్ అది. యూ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్ అంటే మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. డూ యూ నో వాట్ టైమ్ ఇట్ ఈస్ అంటే టైం అడుగుతున్నారు. ష్యూర్, ఇట్స్ 5. వాట్ డిడ్ యూ సే అంటే మనకి వినపడినప్పుడు మనం మళ్ళీ అడుగుతుంటాం. వాట్ డిడ్ యూ సే? ఐ సెడ్ ఇట్స్ 5. వాట్ డిడ్ యూ సే? క్వశ్చన్ చూడండి, డిడ్ యూ సే అని ఉంది. ఆన్సర్లో ఐ సెడ్, నేను చెప్పాను. ఇట్స్ 5. ఇలాంటి చిన్న చిన్న మీరు అబ్జర్వ్ చేయాలి. థ్యాంక్స్, యువర్ వెల్కమ్. సో వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్స్ అంటే మీ పేరేంటి అని అడిగినప్పుడు వాట్స్ యువర్స్ అంటే ఇప్పుడు మై నేమ్ ఇస్ అను అని చెప్పాము. వాట్స్ యువర్స్ అంటే మళ్ళీ వాట్స్ యువర్ నేమ్ అని లేదు అక్కడ. వాట్స్ యువర్స్ అంటే మీ పేరేంటి అని. డూ యూ నో వాట్ టైమ్ ఇట్ ఈస్? వాట్ టైమ్ ఇట్ ఈస్? వాట్ డిడ్ యూ సే? ఏం చెప్పారు? ఐ సెడ్.
సో ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ చూసుకోవాలి. లాస్ట్ వన్ ఈరోజు సెషన్లో ఆస్కింగ్ డైరెక్షన్స్. హాయ్ సాయ్, హాయ్ అను, వాట్సప్. ఆశ్చర్యార్థకం గుర్తులు ఎక్కడెక్కడ వస్తున్నాయి, క్వశ్చన్ మార్క్ ఎక్కడెక్కడ వస్తుంది, అపాస్ట్రఫీ ఎక్కడెక్కడ వస్తుంది అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఐఎమ్ లుకింగ్ ఫర్ ద ఎయిర్పోర్ట్, కెన్ యూ టెల్ మీ హౌ టు గెట్ దేర్, హౌ టు గెట్ దేర్, అక్కడికి ఎలా వెళ్ళగలను. ఐఎమ్ లుకింగ్ ఫర్ ద ఎయిర్పోర్ట్. నో సారీ, ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఐ థింక్ ఐ కెన్ టేక్ ద సబ్వే టు ద ఎయిర్పోర్ట్. ఐ థింక్ అంటే నేను అనుకుంటున్నాను, నా ఆ సబ్వే తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు అని. ఐ కెన్ టేక్ ద సబ్వే, ఐ క్యాన్, ప్రాక్టీస్ చేసాం కదా క్యాన్ అనేది మనం. డు యు నో వేర్ ద సబ్వే ఈజ్, అంటే ఎయిర్పోర్ట్ అడిగాము, ఎయిర్పోర్ట్కి తెలియదు అన్నాడు. సబ్వే ద్వారా ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు, ఎయిర్పోర్ట్ ఐ మీన్ సబ్వే ఎక్కడ ఉంది, డూ యు నో వేర్ ద సబ్వే ఈజ్ అని అడిగాం. షూర్, ఇట్స్ ఓవర్ దేర్, అక్కడ కనిపిస్తుంది. ఓవర్ దేర్ అంటే అతను చూపిస్తున్నాడు, ఓవర్ దేర్ అని. వేర్ అని మనం అడిగాం, ఐ డోంట్ సీ ఇట్, నాకు కనపడట్లేదు. అక్రాస్ ద స్ట్రీట్ అంటే ఆ వీధికి దూరంగా మన దగ్గర, ఐ మీన్ అక్రాస్ అడ్డంగా కనిపిస్తుంది అక్కడ. ఓ ఐ సీ ఇట్ నౌ, ఓ ఇప్పుడు నాకు కనిపిస్తుంది, థ్యాంక్స్, నో ప్రాబ్లం. డూ యు నో ఇఫ్ దేర్ ఇస్ అ రెస్ట్ రూమ్ అరౌండ్ హియర్, డూ యు నో, మీకు తెలుసా, ఇఫ్ దేర్ ఇస్ అ రెస్ట్ రూమ్ అరౌండ్ హియర్, అరౌండ్ హియర్ అంటే ఈ చుట్టుపక్కల రెస్ట్ రూమ్ ఎక్కడైనా ఉందా మీకు తెలుసా. ఎస్ దేర్ ఇస్ వన్ హియర్, దేర్ ఇస్ వన్ హియర్ అంటే ఇక్కడ ఒకటి ఉంది, ఇట్స్ ఇన్ ద స్టోర్, ఆ స్టోర్లో ఉంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇవన్నీ కూడా చిన్న చిన్న సంభాషణలు. వాట్సప్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ద ఎయిర్పోర్ట్, కెన్ యూ టెల్ మీ హౌ టు గెట్ దేర్, డూ యు నో వేర్ ద సబ్వే ఈజ్, వేర్ ఐ డోంట్ సీ ఇట్, అక్రాస్ ద స్ట్రీట్, ఓ ఐ సీ ఇట్ నౌ, నౌ ఇప్పుడు ఐ సీ ఇట్. డూ యు నో ఇఫ్ దేర్ ఇస్ అ రెస్ట్ రూమ్ అరౌండ్ హియర్, ఎస్ దేర్ ఇస్ వన్ హియర్, ఇట్స్ ఇన్ ద స్టోర్, థ్యాంక్ యూ. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న సంభాషణలు. ఆర్ యు అమెరికన్, డూ యూ స్పీక్ ఇంగ్లీష్, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక పక్కన రాసుకోండి. అలాగే ఆశ్చర్యార్థకం వచ్చిన సెంటెన్సెస్ కూడా ఒక పక్కన రాసుకోండి. డూ యూ స్పీక్ ఇంగ్లీష్, ఆర్ యు అమెరికన్, వేర్ ఆర్ యు ఫ్రమ్, వాట్ డూ యూ డూ ఫర్ వర్క్, వాట్స్ యువర్ నేమ్, వాట్ టైమ్ ఇట్ ఈస్, వాట్ డిడ్ యు సే, కెన్ యూ టెల్ మీ హౌ టు గెట్ దేర్, డూ యూ నో వేర్ ద సబ్వే ఈజ్, డూ యూ నో ఇఫ్ దర్ ఇస్ రెస్ట్ రూమ్ అరౌండ్ హియర్, ఇవన్నీ కూడా క్వశ్చన్స్. సో ఈరోజు ఎల్, మనం ప్రతిరోజు ఒక లెటర్ మీద కొన్ని కొన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. లిసన్, లిటిగేట్, లివ్, లోడ్, లోఫ్, లోన్, లాబీ, లొకేట్, లాక్, లాడ్జ్, లాంగ్, లుక్, లుక్డ్, లుక్డ్, లూజ్, లూజన్, లూట్, లవ్, లూబ్రికేట్, లంచ్. ఇందులో స్పెల్లింగ్స్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. లోడ్, లోడెడ్, లోడెడ్, లొకేట్, లొకేటెడ్, లొకేటెడ్, లాక్, లాక్డ్, లాక్డ్, లుక్, లుక్డ్, లుక్డ్, లూబ్రికేట్, లూబ్రికేటెడ్, లూబ్రికేటెడ్.